తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చెరువులు పార్కు స్థలాలు ఆక్రమించి కట్టిన భవనాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా విరుచుకుపడుతోంది. అక్రమ కట్టడమని తెలిస్తే చాలు, బుల్డోజర్లతో వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది. హైడ్రా పనితీరుపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే ప్రజలు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో రేవంత్ సర్కార్ తగ్గేదేలే అంటూ మరింతగా దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటి వరకు 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు ప్రభుత్వానికి నివేదించింది. ఎఫ్టీఎల్ అంటే చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టం, బఫర్ జోన్ల నిర్మాణాల కూల్చివేతలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కారుకు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమద్ బే, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లుగా తెలిపింది. తమ ఆపరేషన్లో భాగంగా చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43.94 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లుగా హైడ్రా పేర్కొంది. బంజారాహిల్స్ లోటస్ పాండ్ మొదలు మన్సూరాబాద్, బీఆర్కే నగర్, గాజుల రామారం, అమీర్పేట, మాదాపూర్, గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు వెల్లడించింది. ఆక్రమణలకు మద్దతిస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది. నందగిరి హిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు పెట్టినట్లు పేర్కొంది. హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి నగర వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ఎక్స్ లో పోస్ట్ చేసి వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతల నివాసాలున్నాయి. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయడంతో హైడ్రాపై ప్రశంసలు కురుస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ది చెప్తున్న జన్వాడలోని ఫామ్ హౌస్ పై హైడ్రా ఎలా ముందుకు వెళ్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజాయితీ, దూకుడు కలగలిపిన అధికారిగా పేరొందిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కే తగ్గడం లేదు. అక్రమంగా నిర్మించిన ఏ భవనాన్నైనా సరే కూల్చి తీరుతామని ఆయన తేల్చి చెప్తున్నారు. దీంతో హైడ్రా లాంటి సంస్థ ఇతర నగరాలకు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే ప్రజల నెత్తిన పెట్టుకుంటారనడానికి హైడ్రానే ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.